తెలుగుదేశం పార్టీ నేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ నందిగం సురేష్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రైతులు జేఏసీ ముసుగులో దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. సీఎం జగన్ పాలనలో రాష్ట్ర ప్రజలు పండుగలు చేసుకుంటుంటే చంద్రబాబు ఓరవలేకపోతున్నారని విమర్శించారు. దళితులు బాగుపడితే ఓర్చుకోలేరు. ఒక సామాన్యుడు ఒక పేదవాడు ఎంపీ అయ్యాడంటే జీర్ణించుకోలేని పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు టీడీపీ నాయకులు గాని మరి ఉన్నారంటే, మరి నిన్న జరిగిన దాడిలో ఒకవేళ భవిష్యత్తులో కూడా రాజధాని ప్రాంతంలో ఇలాంటి ఎక్కడా కూడా దళితులు గాని దళిత నాయకులు గాని అమరావతి ప్రాంతంలో తిరగనివ్వకుండా ఉండాలనే ముఖ్య ఉద్దేశంతోనే అబ్బా కొడుకులు కలిసి ఇట్లాంటి దారుణాలు కొడిగడుతున్నారు. కానీ ఒక్క మాట చెప్తున్నాను, మీరందరూ కూడా తెలుసుకోవాల్సింది ఒకటే, మా నాయకుడు పోరాట యోధుడు దగ్గర మేము రాజకీయం నేర్చుకున్నాం కాబట్టి మీలాంటి ఉడత ఊపులకి చింతకాయలు రాలో మేము భయపడే ప్రసక్తి లేదు. చంద్రబాబు నాయుడు గారు బుద్ధి తెచ్చుకోవాలి. నువ్వు ఆల్రెడీ ఎక్స్పైర్ అయ్యావు ఎలక్షన్ రాజకీయాల్లో, కానీ ఇంకా ఏదో సాధించాలని తపనతో ఉన్నావు తప్ప నువ్వు ఏం సాధించాలనుకున్నా గానీ నువ్వు సాధించేదాల్లో ఒకటే పాపం ఒడిగట్టుకోవటం, దోషాలను ఒడిగట్టుకోవడం తప్ప మరొక మార్గమే లేదు నీకు. కాబట్టి అయ్యా కొడుకుల మీద ఖచ్చితంగా చెప్తున్నా, అయ్యా కొడుకుల మీద వాళ్ళకి నోటీసులు ఇచ్చి వాళ్ళని విచారణ చేయాలి. విచారణ చేస్తేనే ఈ రాష్ట్రం బాగుంటుంది. మరొకసారి ఇదే ప్రాంతంలో అల్లర్లు జరగకుండా మాలాంటి వారి పైన దాడులు జరగకుండా ఉంటాయి. దయచేసి పోలీసు వ్యవస్థను కోరేది ఒకటే, న్యాయమైన ఆలోచన ఖచ్చితంగా మీరందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ కుమారుడికి నోటీసులు ఇవ్వండి, నోటీసులు ఇచ్చి విచారణ జరపండి. రానున్న రోజుల్లో ఎంతకంటే దారుణంగా ఒడిగడతారు వీళ్ళు. మరి వాళ్ళకున్న ఆస్తులు విలువలు పెరగాలనే తప్ప మరొకటి కాదు. వాళ్ళు ఎంత దారుణానికైనా ఒడిగట్టి ఎలాంటి నీచమైన ఆలోచనకైనా చంద్రబాబు నాయుడు గారు దిగజారుతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు గతం అంతా చూస్తే కూడా ఒకటే కనబడతాం, మనకు ఒకటే కనిపించింది, ఆయన నీచమైన సంస్కృతి మాత్రమే మనకు కనిపించింది. మరొకటి వ్యక్తి మరొక ఆలోచన కూడా చంద్రబాబు నాయుడు గారికి, ఆయన అధికారం పోయిన పిచ్చిలో ఉండి ఆ తపంలో ఉండి ఏమి చేయాలో తెలియక ఎక్కడ పడితే అక్కడ దాడు తగబడి తనకు వద్దన్న కొంతమంది గోండాలను రౌడీలను పోగేసి రైతుల ముసుగులో ఒక జేఏసీ ముసుగులో ఈ దాడులన్నీ చేపించడానికి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కుమారుడు కలిసి అసహనంతో ఈ దాడులు చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ పైన విచారణ జరపాలి. విచారణ జరిపి అదే విధంగా ఈ దాడి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.